అనేటువంటి రెండు మూడు సంస్థలు, ఒకటి పిఆర్సి, రెండు సిపిఎస్సి. పిఆర్సి తప్పనిసరిగా, ఎందుకంటే ఈ సంవత్సరం ప్రపంచ స్థాయిలోనే హాక్యమాన్యం, దేశ స్థాయిలో హాక్యమాన్యం. 9% ఉన్నటువంటి జీడిపి 5% పడిపోయినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో మన ఎక్కువ అంటే స్టేట్ రిసోర్సెస్ 21% ఉంది, ఈ సంవత్సరం 4.5 పడిపోయినటువంటి. అంటే మన యొక్క ఆర్థిక వనరులు, దేశ ఆర్థిక పరిస్థితి ప్రపంచ ఆర్థిక మాంద్యంతో ముడిపడి ఉన్నటువంటి సందర్భంలో వాస్తవాలు మాట్లాడాలి మనం తప్ప, ఇవాళ సర్పడి కొడతాం నేను ఏది ఇస్తా అంటే బ్రహ్మాండం సర్పడి కొడుతుంది, లేకపోతే మనం మీదే మాయపడి పడుతుంది. కాబట్టి ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని ఎంత వెసులుబాటు ఉంటే అంత చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగస్తుల యొక్క వయోపరిమితం పెంచే దాంట్లో కూడా వాళ్ళు తప్పనిసరిగా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను చెప్పగలను. అదేవిధంగా సిపిఎస్ విధానంలో ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి కాదనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. నేను 2019 2004 పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడే ఈ పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ అయింది. ఆనాడు వాజ్పేయి గారి ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళ ఏ సంఘాలు పత్రిక పడలేదు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్న తెలంగాణ ఎన్టీఓ మాత్రం దాన్ని వ్యతిరేకించినారు. ఎందుకంటే తెలంగాణ ఎన్టీఓ వరకు ఇస్లాం పరిపాలన నాటి నుంచే ఈ సంఘం ఉన్నది, కొత్తగా సంఘం ఏర్పడలేదు. బీడీసీ ఎంపీ ఎన్నికలు కానీ కౌన్సిల్ ఎన్నికలు కానీ మరి అన్ని ఎన్నికల్లో మమ్మల్ని దీవించిన మీ అందరు కూడా పేరు పేరు ధన్యవాదాలు. మీ అందరి మరి అడుగు జాడల్లో మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఒక్కడై బయటకు వచ్చి మరి 100,000 మంది సైన్యాన్ని తయారు చేసుకొని ఆ సైన్యంలో ప్రతి ఒక్కరూ నేనున్నా అని మరి పాత్రధారులై అందులో ఉద్యోగ సంఘమైనటువంటి డిఎన్జీ ఓ ఉద్యోగ సంఘం కూడా ప్రధానంగా కేసీఆర్ గారి వెంట ఉండి మరి తెలంగాణ తెచ్చుకొని ఆ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పాలన జరుగుతుందో మీ అందరికీ కూడా తెలుసు. ఆ పాలన ద్వారా ఇలా బడుగు బలహీన దళిత గిరిజన మన మైనార్టీ క్రైస్తవులు అందరూ కూడా ఏ విధంగా సంక్షేమ ఫలితాలు పొందుతుండో, మరి ఏ విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతుండో మీకు అందరు కూడా తెలుసు. మరి ఇలా ఒక్కొక్క వారి కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఇలా మనం అందరం కూడా సంతోషపడతా ఉన్నాం. మరి ప్రభుత్వం నడుస్తూ ఉంది, సక్రమంగా నడుస్తూ ఉంది. మరి తెలంగాణ రాగానే మరి మీ కోరిక కూడా 44% మరి పిఆర్సి ఇవ్వడం జరిగింది. మళ్ళా ఇప్పుడు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడిక్కడ పోయినప్పుడు కొందరు వ్యక్తులు వచ్చి మీకు ఎత్తండి ఒకటి, మరి ప్రభుత్వానికి ముఖ్యం మన మీకు మనకు మధ్యలో తేడా తేవడానికి పిఆర్సి అనో సిపిఎస్ అనో లేకపోతే ఇంకోటైనా తెచ్చి మన మధ్యలో చిత్రం పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త, మీ దగ్గర టీఎన్జిఓ సంఘం ఎక్కడ కూడా అలాంటి ప్రలోభాలు కానీ వారినే తిప్పి కొట్టే పరిస్థితిలో ఇలా మీరు ఉన్నారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ సిపిఎస్ విధానం ఉంది, ఎంత గుడ్డిగా మాట్లాడతా ఉన్నారంటే అయ్యా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మన దేశంలో ప్రతిపక్షంలో బీజేపీ పార్టీ ఉంది. మరి ఆనాడు వ్యతిరేకరించినటువంటి బీజేపీ పార్టీ ఆనాడు 2 రాష్ట్రాలలో కింద మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి విధానం సిపిఎస్. ఉద్యోగులకు ఉన్నటువంటి అన్ని సమస్యల పట్ల సుదీర్ఘమైనటువంటి చర్చ చేసుకొని ఆ సమస్యల పరిష్కారం కొరకు ఎట్లా ముందుకెళ్లాలనేది జిల్లా కౌన్సిల్ సమావేశం మనం నిర్వహించుకుంటా ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా మరి ఒక క్రమబద్ధీకరణ విషయంలో క్రమశిక్షణతోటి ఇలా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి ఉద్యోగస్తుల యొక్క అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందరికి తీసుకెళ్తున్నది తెలంగాణ ఎన్జిఓ కేంద్ర సంఘం విషయాన్ని ఈ సందర్భంగా మీకు చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే మన జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి గారు 20 అంశాలతో కూడినటువంటి తీర్మానాన్ని ఈ సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అందరి సభ్యులు కూడా ఏకగ్రీవంగా వాటిని ఆమోదించేందుకు ప్రత్యేకంగా మీ అందరు కూడా పేరు పేరును అభినందన తెలియజేస్తాం. ఇవాళ ప్రజల సంక్షేమం ప్రజల వద్దకు వెళ్తుందంటే అది కేవలం ఉద్యోగుల వద్దనే మాత్రమే వెళ్తూ ఉన్నది. అటువంటి ఉద్యోగుల పట్ల సమస్యల పట్ల తప్పకుండా ప్రభుత్వం పరిష్కరించాలన్నటువంటి ఏకైక ఆకాంక్షను ఎప్పుడు కూడా మనం వ్యక్తం చేసేటువంటి పెద్దల్లో ఇవాళ సుఖేందర్ రెడ్డి గారు ఉండడం అనేది ఇవాళ తెలంగాణ ఉద్యోగులుగా మేము గర్వపడతాం. ఎందుకంటే వారు మన డైలీ కార్యక్రమంలో కూడా మేము నిర్వహించడం చెప్పడం జరిగింది.
ఉద్యోగుల సమస్యల పట్ల ఎప్పుడు కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం లేదు. ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికలు కాగానే తప్పకుండా ముఖ్యమంత్రి గారితో తీసుకెళ్లి అన్ని సమస్యల్ని పరిష్కారం చేసుకోవని చెప్పి కూడా ఆ రోజు ధైర్య ఆచరణ సభలో మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మున్సిపల్ ఎన్నికలు ముగియగానే వెంటనే మా ప్రెస్ మీట్ పెట్టి కూడా తప్పకుండా మా ఉద్యోగుల సమస్యల్ని త్వరలోనే పరిష్కారం చేస్తున్నటువంటి హామీలు కూడా ఇచ్చిన సంగతి ఈ సందర్భంగా మీ అందరూ. Peace.